గుంపులో మన ముందుకు వచ్చేస్తున్నాలు మన లాజ్ గాలు ఇంకా దుల్గక్క. కురవని కురవని నేను కరగని తడిసి తడిసి పోని మది మురిసి మురిసి పోని. ఈరోజు చిన్నపిల్లలు లేచినప్పటి నుంచి స్కూల్లో జరిగే సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి? పందిరారా స్కూల్ టైం అట్లు పంది ఎవరు కోతి వచ్చినట్టు ఉంది కోతి వచ్చినట్టు ఉంది. నడు దొరికి స్కూల్ కి టైం అవుతుంది మళ్ళీ స్కూల్ కి డైలీ ఏం పోతాం అందుకే ఇవాళ రెస్ట్ తీసుకుంటున్నా. లేదు దొరికి నా పడు నడు పోదమ్మా. నేను చదువు కోసం ఇంకా పైన కనీసం నీకోసం దొరికే నువ్వు అంత తిరగడం నాకు నచ్చలేదే. ఎవరితో తిరుగుతూ? నువ్వు రాజుగారితో ఎప్పుడు నేను ముద్దు పెట్టుకుంటుండాడు నాకు అస్సలు నచ్చలే. సరే వాడు ముద్దు పెడతలేదు నా నచ్చతలే ఓకే నేనే వెళ్ళి వాడికి ముద్దు పెడతా. ఎలా ఉంది? ఎందుకు అట్లా చేస్తావు? నా ముంగట మాత్రం పెట్టుకోకుర్రే మీరు ముద్దులు. అట్లనే అర్జున్ రెడ్డి సినిమా వేసాడు కరెక్ట్గా ఆదివారం వచ్చింది అదేదో పెట్టుకుంటున్నారా మూతులు 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 మూతులు. మొన్న ఏం జరిగిందో తెలుసా? నేను రాజు ముక్కనేసి తెలుసుగా మనిషి తగిలిపోయినా కానీ ముక్క అంటే చాలు జనాలు అందరు గుర్తుపడతారు జనాలు అందరు గుర్తుపడతారు. ఆ రోజు నలుగురు వచ్చాం జ్ఞానేశ్వరు గిరేశ్వరు అందరూ నలుగురు కోతికొమ్మచ్చి ఆడుతున్నాను నేను ఉండి ఉండి చెడ్డి చిరిగిపోయింది చిరిగిపోయింది అని కూర్చోబెట్టి చేం చేం పప్పు చేం 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 పప్పు చేం. అప్పుడు అతను ముక్కా ఉన్నా ఏమన్నారో తెలుసా? మా ఇంట్లో పప్పు ఉన్నాను నేను వెళ్తున్నాను. ఏం లేదురా మొన్న మీ అమ్మని అడిగాను ఆంటీ ఆంటీ మీ ఓడికి కోతి మొహం లాగా ముందుకు ఎందుకు వచ్చిందా అడిగాను. మీ అమ్మ ఏం చెప్పిందో తెలుసా? అంతకుముందు ఎప్పుడు చపాతీలు వండుతా ఉంటాను 6 నెలల వరకు నేను వ్యాపారం పెట్టలేదు అన్నాను. దానికి మూత ఎందుకు వచ్చింది ఆంటీ అని చెప్పాను. ఏం లేదు నేను చపాతి పిండి పిసుకుతా ఉంటాను కదా అట్లనే ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా నెలకు ముందుకు వచ్చిందని చెప్పింది మీ అమ్మ. మొన్న నేను చపాతి ఇచ్చినప్పుడు రాజు రాజు అన్నావు మొన్న నువ్వు చపాతి చేస్తే ఎందుకే లేదే. అంటే చపాతి మొహం మీరు చేస్తున్నారు కదా ఇంకెందుకు ఇస్తామని. క్లాస్కి వెళ్ళాలి. ఇప్పుడు క్లాస్ లో ఉంటే ఎట్లుంటాయి? మాస్టర్ వస్తున్నా మాస్టర్ వస్తున్నా కొట్టాడు. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ పెట్ట సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ పెట్ట సార్. ఏం చేస్తున్నారా? సరే ఏమైంది సార్ ఇట్లా నడిచారు సీట్ వెనకాల బిగించుకున్నాను. ఒక పని చేయొచ్చుక సీట్ వెనకాల మీరు వెళ్ళొచ్చుక సీట్ వెనకాల మీరు వెళ్ళొచ్చుక. నిన్న ఎగ్జామ్ జరిగింది అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యారా మీరు? సార్ నేను ఒక సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా పాస్ అయ్యాను తెలుసా? సర్టిఫికేట్ సర్టిఫికేట్ సార్ ఒక ఎగ్జామ్ లో నేను బాగా పాస్ అయ్యాను. అది ఎగ్జామ్ కాదు ఎగ్జామ్. ఏం ఎగ్జామ్ పాస్ అయ్యావు నువ్వు? ఏమన్నా సతి గారు ఎవరు రాశారో అడిగారు. ఏంటది? ఏమన్నా సతి గారు ఎవరేమన్నారు ఎవరేమన్నారు? ఏమన్నా శతకం ఎవరు రాశారో అడిగారు సార్ అందులో క్లూ ఉంది సార్ నేను రాస్తానని చెప్పా. అందులోనే క్లూ ఉన్నాడు అదైతే శతకం గారే రాశారని చెప్పా రాశారని చెప్పా. ఏమన్నా శతకాన్ని శతకం గారు రాశారా సార్? పైకిలే నువ్వు పోయిన చెప్పోటి. ఉప్పు కప్పు రంబు నొక్క పాలుగా ఉండును చూడ చూడ ఎన్నిరా రామా ఎన్నిరా ఏమా ఎన్నిరా ఏమా. సార్ ఇంగ్లీష్ వచ్చి సార్ ఇంగ్లీష్ చెప్పు. టింకుల్ టింకుల్ లెక్ ఇష్ట అవ్వాయి అండ్ వాట్ అవ్వాయి అప్ప బాజున్ లెక్ లేమన్ ఇన్ ది స్కై. ఏం చెప్పావే నువ్వు? పోయింగ్ చెప్పా. పోయింగా? నువ్వు కూర్చో నువ్వులే నువ్వు పోయింగ్ చెప్పు. నేను చెప్పే పోయామని మేము చెప్పేసి సార్. నువ్వు అసలు ఏమి నేర్చుకోలేదురా? నేర్చుకున్నాను. మరి చెప్పు పోయింగ్ చెప్పు. నేర్చుకున్నారు సార్ మన కోతికి అటుకైతుండ అంటే అది కోత ఇది కోత అర్థం కాల. నువ్వు అంత ఎత్తుకోవసలేదు అదే కోతి ఒకసారి చూడు. నేనైతే కోతి లాగా ఉన్నాను మీరైతే ఏకం కొందముచ్చిలాగా ఉన్నారు సార్ కొందముచ్చిలాగా ఉన్నారు సార్. చుంచు మోహన్ క్వశ్చన్ అడితే సమాధానం చెప్పరా? సరే సార్. హైదరాబాద్ నుండి విజయవాడకు ఎన్ని కిలోమీటర్లు రా? గూగుల్ ఉంది సార్ ఫోన్ లో చూసుకోవచ్చు కదా.
ఫోన్లో మ్యాప్స్ ఉన్నా ఎందులో చూసుకోవాలా? మరి నువ్వేం చేస్తున్నావు? ఫెస్టివల్ ఎన్ని కిలోమీటర్లు? ఇన్ని ఇన్ని ఒక హెలికాప్టర్ ఉంది. ఏడా ఏడా ఇక్కడ ఇక్కడ కాదురా, మామూలుగా హెలికాప్టర్ ఉంది, దాని పైన తిరుగుతూ ఉంటుంది చూసా సార్? అది ఎందుకు తిరుగుతుంది? వాళ్ళు లోపల కూర్చొని ఉంటారు కదా సార్, వాళ్ళు కుబ్బరి ఇస్తే ఫ్యాన్ వేసుకుంటారు. కుబ్బరిస్తే ఫ్యాన్ వేసుకుంటారు సార్. మరి ఏసీ పెట్టుకోవచ్చు కదా, చల్లగుంటది. అంటే నీళ్ళ కింద గారిపోతాయి కదా సార్, అందుకని. అరే నీకు ఇప్పుడు రెండు లడ్డూలు ఇచ్చాను రా. లడ్డూలు వద్దు సార్, నాకు నేను తిన్నా అసలు తినా. నేనేం కొనుక్కోవచ్చు ఇవ్వట్లేదురా, మామూలుగా నీకు రెండు లడ్లు ఇచ్చాను. నాకు లడ్లు సార్ చికెన్ వద్దు సార్, అడిగి మళ్ళీ జలుపు చేసింది. చూడు చికెన్ మటన్ ఇది సార్, మటన్ ఇది సార్. మటన్ చికెన్ దేనికి? తింటా తింటా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు రెండు లడ్లు ఇచ్చాను, దానికి ఒకటి ఇచ్చావు. నేను ఇయ్యటానికి ఒకటి ఉంది, ఒకటి తీసుకొని నేను చెప్పా ఉంటా. అదే లాలీపప్ప, లాలీపప్ప పోయింది చెప్పరా. అది ఉంటుంది చూసావా, అట జన్ని కాంచి భూమి సురుడు అంబర్ చూపిస్తారు సార్. అది చెప్పు, చెప్పమ్మా. నువ్వు చెప్పు. ఏం కూర్చోడు, అది ఏం కూర్చోడు, వెనకాల కెమెరా ఉంది. చెప్పమన్నాడు సార్. అది నువ్వులే నువ్వు నువ్వులే నువ్వు చెప్పిన తర్వాత అటు చెప్తాడంట. అట జని కాంచి భూమిశ్వరు డంబర్ చుంబిసర సరజ్జరి. నీకు వచ్చిరా, నీకు వచ్చిరా. నువ్వు చెప్ప మళ్ళీ ఒక్కసారి. అట జని కాంచి భూమిశ్వరు డంబర్ చుంబిసర సరజ్జరి. అది అమ్మా ఆకలేసింది, ఆకలేసింది. రెండు బాండా, రెండు బాండాలు కొట్టించుకొని కొట్టుకెళ్ళింది. కొట్టికి ఎందుకు వెళ్ళావంటే ఆకలి అవసరం కోసం. ఆకలి ఎందుకు అవుతుంది అంటే మనుషానికి ఆకలి అవ్వకుండా ఉండిద్దా, మనుషానికి ఆకలి అవ్వకుండా ఉండిద్దా. నీకు వచ్చారు రాదా? ఏం పాట? నీ అమ్మ కడుపుకాల పాట కాదు, పోయం సార్. ముక్కుకి వచ్చంట చెప్పు సార్. ఆడు క్లాస్ రాకుండా చూడు, ఏం చేస్తున్నాను రాబాను. క్లాస్కి రా, ఐ ఆమ్ ది లెక్చరర్. నవంబర్ 14 కి ఆ పిల్ల ఎవరు? ఆ పిల్ల ఎవరు? ఆ పిల్ల ఎవరు? నేను వంట మాస్టర్ని కాదు, చదువు మాస్టర్ని. చూడు అక్కడ కూర్చొని, మీరద్దరు స్కూల్కి రాలేదు, వెళ్ళండి. ఇంకోటి మీరు కూడా రండి స్టేజ్ మీదకి. ఒంగుడు దూకుడు ఆడదాం, పొంగండి రా. ఒంగుడు దూకుడు ఆడదాం, ఒంగురు మాల. మీకన్నా సీనియర్ అవినాష్ వంగుతాడు, మీరు అందరూ కలిసి. సార్ నాకు ఈ ఆట రాదు సార్, నేను కూర్చుంటా, నాకు కడుపులో నొప్పి అవుతుంది. నీకు బ్యాక్ పెయిన్ తో జారందా? మాస్టర్ చెప్పి మాట ఏనా? ఏం లేదు, నువ్వు వంగుంటే మేము దూకుతా ఉంటాం అంతే. ఎలా దూకాలో తెలుసా సార్? నేను చూపిస్తాను, మీరు చూడండి. ఓకే సార్. తల కిందకి దింపు. రెడీ సార్. నా గన్న ఈ దిబ్బకొస్తావా?